శాసన మండలికి తప్పుడు సమాచారం ఇచ్చిన, రాష్ట్ర ప్రజలకి తప్పుడు సమాచారం ఇచ్చిన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని వెంటనే మంత్రిమండలి నుంచి బర్త్రఫ్ చేస్తారా లేదా? ఇదిగో దొరికిపోయాడు ఆయన. శాసన మండలిలో సుస్పష్టంగా తెలియజేశాడు, రంగులేమని మా ప్రభుత్వం ఎవరికి చెప్పలేదు, ఆదేశాలు ఇవ్వలేదు అన్నారు ఆయన. అసలు ఎన్ని బిల్డింగ్లకు వేశారో లెక్క చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మేము చెప్పలేదు వేయమని. మరి ఇక్కడ కమిషనర్ గారు చెబుతున్నారే, కలెక్టర్లందరికీ ఆదేశాలు ఇచ్చారే, దీని సంగతి ఏంటి తేల్చమని గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. యాక్షన్ ఎవరమైనా తీసుకుంటారు మీరు? మంత్రి తెలుసు, రాష్ట్రమంతా తెలుసు, రాష్ట్రమంతా గగ్గోలు చేసింది. ఏమిటిది ఈ దుర్మార్గం ఏంటి, ఈ బరితగింపు ఏంటి, ఈ ఘోరం ఏంటి? పంచాయతీరాజులకి ఒక రాజకీయ పార్టీ జెండా రంగులు వేయటం ఏంటని చెప్పి గగ్గోలు పెడితే మంత్రికి తెలియదా? మంత్రి రాష్ట్రంలో లేడా? ఆయన జిల్లాలో వేయలేదా? ఆయన ఊళ్ళో వేయలేదా? ఆయన కాన్స్టిట్యూన్సీలో వేయలేదా? మంత్రి గారు నిర్లజ్జగా నిస్సిగ్గుగా ఇంత బ్లేటెంట్ లై అబద్ధం ఎలా చెబుతారని నేను అడుగుతా ఉన్నా. ఆయన సొంత గ్రామం, ఆయన పొంగనూరు కాన్స్టిట్యూన్సీలో పొంగనూరు గ్రామ పంచాయతీ ఆఫీస్కి వేశారు, చుట్టుపక్కల గ్రామాల్లో వేశారు, ఆ జిల్లాలో వేశారు, ఆ నియోజకవర్గంలో ఉన్న గ్రామాలన్నింటిలో రంగులు వేస్తే మంత్రి గారు ఎంత ఇదిగో రంగులు, ఈ రంగులు వేసింది, రంగులు వేస్తే మంత్రి గారు ఎంత నిర్లజ్జగా అబద్ధం చెబుతున్నారు. రంగులు వేయమని మేము చెప్పలేదంటున్నారు అంటే ఎవరు చెప్పారు అంటే కమిషనర్ కావడం పట్టిందా? కమిషనర్ ఏమన్నా మీ రాజకీయ పార్టీ నాయకుడా? ఆ కమిషనర్ కూడా మాకు తెలిసి మంచి పేరు ఉన్నది, నిజాయితీ గల కమిషనర్ అని పేరు ఉన్నది ఆయనకి. అటువంటి కమిషనర్ మీరు చెప్పకుండా మంత్రి గారు, లేకపోతే మీ ముఖ్యమంత్రి చెప్పకుండా ఇటువంటి ఆదేశాలు ఇస్తారా? నేను నిన్న అడిగాను, నేను ఎర్రగొండపాలెం నుంచి నేను ఫోన్ చేశా, ఇద్దరు ముగ్గురు అధికారులతో మాట్లాడా. అయ్యా మీరు రంగులు వేయమని ఆదేశించినట్టుగా, మీ డిపార్ట్మెంట్ ఆదేశించినట్లుగా, గిరిజాశంకర్ గారు ఆదేశించినట్లుగా తెలుస్తుంది, లెటర్ నా దగ్గర ఉంది. ఆయన సొంతంగా చేసిన మాకేం కర్మ అండి, ప్రభుత్వం ఆదేశిస్తేనే మేము చేస్తాం, ప్రభుత్వ ఆదేశాలే మేము అమలు చేస్తాం. వీఆర్ హియర్ టు క్యారీ ఆన్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది గవర్నమెంట్. మేము సొంతగా ఏ నిర్ణయాలు తీసుకోవటానికి అధికారులు ఎవరు లేరు, ప్రభుత్వ నిర్ణయాలనే మేము ముందుకు తీసుకెళ్తాం ప్రజల్లోకి అని ఆ అధికార యంత్రాంగం చెబితే, మంత్రి ఈ రకంగా అబద్ధాలు మాట్లాడుతుంటే ఏం యాక్షన్ తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారని నేను అడుగుతున్నాం. యాక్షన్ తీసుకోవాలి ఇందులో, మీరు తప్పుకోవటానికి లేదు. చాలా ప్రశ్నలు వేశా గతంలో, ఏ ప్రశ్నకి మీరు సమాధానం చెప్పరు, ఊరికి బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. మీ శైలి అది, మీ వ్యవహార శైలి అది, మీరు మాట్లాడే తీరది. కానీ ఇందులో తప్పుకోవటానికి లేదు, యు హ్యావ్ టు ఇనిషియేట్ యాక్షన్. ఆ మంత్రిని, శాసన మండలిలో అబద్ధాలు చెప్పిన మంత్రిని, ప్రజలకు అబద్ధాలు చెప్పిన మంత్రిని, ప్రజలను మిస్లీడ్ చేసిన మంత్రిని, ఆ రంగులు పడితే ప్రతి పంచాయతీ గ్రామ పంచాయతీ ఆఫీస్కి రంగులో వేయలేదని అబద్ధమాడిన, అంత బ్లేటెంట్లై పచ్చి అబద్ధం అంటే ఇదే, పచ్చి అబద్ధం అంటాం మనం. పచ్చి అబద్ధం అంటే ఈ రోజున పచ్చి అబద్ధాలు మాట్లాడే మంత్రి ఎవరంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఎలా మాట్లాడంటే ఇదిగో శాసన మండలిలో సమాధానాలు చెప్పాడు. అందుకే డిమాండ్ చేస్తున్నా, మీరు వెంటనే ఆ మంత్రిని మీ మంత్రిమండలి నుంచి బర్త్రాఫ్ చేయండి. అతను ఒక్క క్షణం కూడా మంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదు ఆయనకి. అందుకే ఈరోజునే ఒక లెటర్ తయారు చేశాం, చీఫ్ సెక్రటరీ నీలం సాని గారి దగ్గరికి వెళ్దామని లెటర్ తయారు చేశాం. వారు సెక్రటరీ అవైలబుల్గా లేరు, రేపు రమ్మన్నారు, రేపు తీసుకెళ్తాం ఈ లెటర్. ఈ లెటర్లో స్పష్టంగా చెప్పాం, కమిషనర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, మంత్రి గారు చెప్పిన అబద్ధం, ఈ ప్రభుత్వం ఏ రకంగా నడుస్తున్నది, ఇచ్చి యాక్షన్ ఎవరి మీద తీసుకుంటారని ఆమెను అడగటానికి లెటర్ కూడా తయారు చేశాం. రేపు వెళ్తాం, రేపెళ్ళి ప్రధాన కార్యదర్శి సానీ గారిని మేము రిక్వెస్ట్ చేస్తాం, అమ్మా ఇదేమి ఘోరం అమ్మా అని అడుగుతాం, అమ్మా ఇదేమిటమ్మా, ఇదేమి విధానం అమ్మా అని అడుగుతాం ఆమెని.
మీ కమిషనర్ పంచాయతీరాజ్ కమిషనర్ ఇలాగా లెటర్ పంపించినారు కలెక్టర్స్కి, ఆల్ సిఇఓస్ ఇన్ ది స్టేట్కి. రంగులు వేయండి, వైసీపీ రంగులు పడాలి అని రంగులు కూడా స్పెసిఫై చేస్తూ ఈ రంగులు చిట్టా కూడా ఇచ్చినాడు. ఇదిగో ఈ రకంగా ఏ రంగులు వేయాలంట, వైసీపీ రంగులు కదండి ఇది, వైసీపీ జెండా కదండి, వైసీపీ జెండా కదండి, ఎలా వేస్తారండి? ప్రభుత్వం కూడా చూసుకోవద్దండి, ఇచ్చే ముందు చెప్పొద్దండి. వాళ్ళంటే అవగాహన లేదు, ఏదో గాల్లో కొట్టుకొచ్చింది ప్రభుత్వం, ఏదో అనుకుంటే ఏదో జరిగింది. ముఖ్యమంత్రి అయినారు, మంత్రులు అయినారు, వాళ్ళకి చెప్పొద్దండి. అధికారులు కూడా అయ్యా ఇది వైసీపీ రంగులు వేయకూడదయ్యా, రేపు ఇది కోర్టులో కూడా ఉన్నది. మీ బండారు అప్పుడు అవలా, పెద్దిరెడ్డి గారు మీ డ్రామా అప్పుడు అవలా, ముందుందే ముసళ్ళ పండగ మీకు. ఓడ పెరుగుతారు అన్నీ, కోర్టు ఓడ పెరుగుతుంది అన్నీ, ఏదో శాశ్వతం అనుకుంటున్నారు. ఈ రంగులు శాశ్వతం అనుకుంటారు, రంగు పడుద్ది మీకు. రేపు కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత రంగు పడుద్ది మీకు, మీరు వేసిన రంగులను కూడా పడాలా? ఏమండి ప్రభుత్వమా, ప్రజలు మీకు ఏమన్నా కొట్టామా? 1300 కోట్లు ఎవరు తాత్సమ్మది మీ రంగులు వేసుకోవటానికి? మీ తాత్సమ్మా, ఆ తాత్సమ్మా, ఈ తాత్సమ్మా? ప్రజల కష్టార్జితం ఆ డబ్బది, ప్రజల పన్నుల రూపేణా కట్టిన డబ్బది. మీ పంచాయతీ కార్యాలయాలకి రంగులు వేసుకోవటానికి ఇచ్చారా ప్రజలు? అలో లక్ష్మణ అల్లాడుతున్నారు, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరి సంక్షేమానికి ఉపయోగపడవలసిన డబ్బు మీ రంగులు వేసుకోవటానికి. అందుకే రంగు పడుద్దు అంటున్నా నేను, వదిలేదు లేదు మిమ్మల్ని. ఈ అబద్ధమైన మంత్రిని ముఖ్యమంత్రి గారు నైతిక విలువలు, బాబా ఏం మాట్లాడతారండి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఏమి ఏమి ఫీలింగ్లు పెడతారు ఆయన? నైతిక విలువలకి నమూనా ఈయన అన్నట్టుగా మాట్లాడతారు. ఇప్పుడేం చేస్తావు? శాసనసభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే నైతిక విలువల పుట్ట ఈ ముఖ్యమంత్రి అన్నట్టుగా ఉంటుంది. ఆ పుట్ట ఇప్పుడు తేలాలి, ఆ పుట్టలో చీమలు వస్తాయా పాములు వస్తాయా తేలాలి. నైతిక విలువల పుట్ట జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఇంత బ్లేటెంట్గా అబద్ధమాడిన ఈ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారిని ఒక చీమన్న కుట్టద్దు మీ పొట్టలో నుంచి బయటకు వచ్చి? ఎట్లా మరి, ఎలా న్యాయం జరుగుతుంది? ప్రజలకు నమ్మకం ఉండద్దు. అందుకనే గతంలో ఇటువంటి మంత్రులు లేరు సార్ మన రాష్ట్రంలో, ఎప్పుడూ లేరు. చిన్న 10,000 రూపాయలకు ఆశపడితే మంత్రిమండలి అరెస్టు చేసి పంపించినారు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. చిన్న తప్పు చేస్తే తీసి పడేసినారు నందమూరి తారక రామారావు గారు. నోటు పుస్తకాల్లో ఏదో అవకతవక జరిగితే పంచాయతీరాజ్ శాఖ మంత్రిని పోచంరెడ్డి నాయన్ని తీసి పడేసినారు చంద్రబాబు నాయుడు గారు. మీరేంటి సార్ ఇంత అబద్ధాల పుట్టను ఎట్లా పెట్టుకుంటారు సార్ మంత్రిమండలిలో? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ నైతికులను ఇంగ్లీష్లో ఉంటాం మోరల్ మోరల్స్, మీకేమన్నా నైతిక విలువలు ఉంటే మై డియర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ యు రిమూవ్ హిమ్ ఫోర్త్ విత్ ఇమ్మీడియట్గా. నా గొంతు ఇక్కడ నేను మెట్లు దిగే లోపల ఆయన తీసేయాల మంత్రిమండలి, యు ఆర్ అవుట్ అంటే మీకు మంచి పేరు వస్తుంది. ప్రజలు మీరు చెప్పలేదనుకుంటారు ఈ రంగులు మీకు పడవు, మీరు చెప్పలేదు అనుకుంటారు, ఏదో పంచాయతీరాజ్ వాళ్ళు కింద మీద పడ్డారు అనుకుంటారు. యూ విల్ బి సేఫ్ ఇఫ్ యూ ఇనిషియేట్ యాక్షన్ అగెన్స్ట్ పంచాయతీరాజ్ మినిస్టర్, ఆయన మీద యాక్షన్ తీసుకుంటే మీరు సేఫ్. లేకపోతే మీరు చెబితే వేసారా? మీరు చెబితే వేస్తే మీరే తప్పుకోవాలా? ఎవరో తేల్చాలని చెప్పి కూడా తెలియజేస్తూ, రేపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు ఏం సమాధానం చెబుతారో రేపు వెళ్ళి ఈ రుజువులన్నీ ఆమె ముందే పెడతాం మేము. అమ్మా యాక్షన్ తీసుకోండి, మీకు మంచి పేరున్నది ఐఏఎస్ కేడర్లో, ఇప్పుడు ఎవరు మీద యాక్షన్ తీసుకుంటారో అని ఆమెను రేపు అడుగుతామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇటువంటి సిగ్గుమాలిన పనులు చేస్తున్న ప్రభుత్వం ఇటువంటి పనులు మానుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ, పంచాయతీరాజ్ శాఖ మంత్రిని వెంటనే శాసన మండలిలో అబద్ధ ప్రివిలేజ్ మోషన్ కూడా వేస్తున్నారు మా వాళ్ళు. నిన్నేం వదలట్లేదు పెద్దిరెడ్డి గారు, క్లియర్గా దొరికిపోతావు నువ్వు ఇక్కడ, నువ్వు తప్పుకోవటానికి కూడా లేదు. మీకేమైనా ముఖ్యమంత్రి గారికి శాసన మండలి చైర్మన్ గారు కూడా ఇక్కడ కొంచెం నైతికంగా వ్యవహరించవలసిన అవసరం ఉన్నది.
శాసనమండలిని తప్పుదారి పట్టించాడు ఆయన. అందుకని ప్రివిలేజ్ మోషన్లో కూడా గట్టిగా యాక్షన్ తీసుకోవాలని తెలియజేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని వెంటనే మంత్రిమండలి నుంచి బర్త్ ఆఫ్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.